పారిశుద్ధ కార్మికులకు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కుమ్రవెల్లి మల్లికార్జున స్వామివారి ఆలయ రాజకోపురం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు ఆలయ పారిశుద్ధ కార్మికులు. గత 25 సంవత్సరాలుగా ఆలయంలో పారిశుద్ధ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా కుమ్రవెల్లి మల్లికార్జున స్వామివారి ఆలయ పారిశుద్ధ కార్మికులు. సోమవారం ఆలయ రాజకోపురం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులు మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలయందు 62 మంది పారిశుద్ధ కార్మికులు ఆలయంలో విధులు నిర్వహిస్తామని, అనంతరం బ్రహ్మోత్సవాలు పూర్తి కాగానే 2 షిఫ్టులుగా నెలలో 31 మంది పనిచేస్తూ మిగతా వారు విశ్రాంతిగా ఉండటంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారుతుందని వారు వాపోయారు. గత 4 నెలలుగా ఆలయ ఈవో పాలక మండలి చైర్మన్ కు పలుసార్లు వినతి పత్రాలు సమర్పించినా తమ సమస్యలు పరిష్కరించడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.